టాప్ ర్యాంకింగ్ యూరోపియన్ యూనివర్సిటీస్లో మీ పిల్లల్ని ఫ్రీగా చదివించే స్కాలర్షిప్స్ కూడా పొందాలి అంటే కాంటాక్ట్ చేయండి విదేశ్ కన్సల్ట్స్ నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త సేవకురాలు నారీ సేనా ఫౌండర్ శ్రీమతి లత గారు మంతపాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క జై గురు దత్త అక్క కురువపురంలో ఆ భాస్కర బండ అని తర్వాత శ్రీపాదశ్రీవల్లభులు ఆ సూర్య నమస్కారాలు చేసినటువంటి బండ అని అంటూ ఉన్నాము అలాగే అంబికా ప్రదోష వేళలో స్వామికి ఈశ్వరుడికి చేసినటువంటి ఆ పూజ అవ్వచ్చు అవన్నీ ఉన్నాయి అక్కడ అని చెప్తూ ఉన్నారు కదా వీటి గురించి ఒకసారి చెప్తారా తప్పకుండా పద్మిని ఈ భాస్కర బండ ఏంటంటే ప్రతిరోజు ఉదయాన్నే అంటే సూర్యుడు ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడో ఆ సమయంలో స్వామి వచ్చి అక్కడ సూర్య నమస్కారాలు చేసుకునేవారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి సూర్య నమస్కారాలు చేసుకొని ఆ తర్వాత నడుచుకుంటూ వెళ్ళేవారు ఊర్లోకి సూర్య నమస్కారాలు చేసుకున్నప్పుడు ఆ బండ మీద స్వామివారి మోకాల గుర్తులు అలాగే స్వామి త్రిశూలం పక్కన పెట్టి సూర్య నమస్కారాలు చేసుకునేవారు అలాగే ఆయన నమస్కారం చేసుకున్న గుర్తులు మోకాల గుర్తులు త్రిశూలం గుర్తు కూడా మనకి కనబడుతుంది దాన్నే భాస్కర బండ అంటారు ఎవరైతే అక్కడికి వెళ్ళి భాస్కర బండ దగ్గర నిల్చొని సూర్యుడికి నమస్కారం చేసుకుంటారో స్వామి చేసుకునేవారు కదా సూర్య నమస్కారాలు ఆరోగ్య సమస్యలు ఇప్పుడు సూర్యుడు ఏమిస్తాడు ఉషస్సు యశస్సు తేజస్సు ఆరోగ్యం ఇవన్నీ కూడా స్వామివారు ప్రసాదిస్తారు ఎందుకంటే స్వామివారే సాక్షాత్ శ్రీమన్నారాయణుడైనా కూడా అవును ఆ వచ్చినప్పుడు ఆయన ఆయన ధర్మాన్ని పాటించారు ఆయన ధర్మాన్ని ఆయన పాటించినప్పుడు మనం ఎంత మనం కూడా వెళ్ళి ఆ ఎనర్జీని భాస్కర బండ దగ్గర నుంచి తీసుకోవాలి ఎందుకంటే అక్కడ స్వామివారి త్రిశూలం గుర్తు మోకాల గుర్తు ఆయన నమస్కారాలు చేసుకున్న బండ దానితో మనము ఆ పాజిటివ్ ఎనర్జీ మనం తీసుకోవాలి తప్పకుండా ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాల్సిన ప్రదేశం అది భాస్కర్మ తర్వాత శ్రీపాదశ్రీవల్లభ స్వామి అంబికా మాతకి ఏం చెప్పారు నీకు వచ్చే జన్మ బాగుండాలి అని అంటే నువ్వు ఈ జన్మలో నీ కర్మలు తొలగాలి అని అనంటే కాలము శివుణ్ణి ఆరాధించాలి శివాభిషేకం చేయాలి శివుడు అభిషేకం చేయాలి అలాగే శివుణ్ణి ధ్యానించాలి అని చెప్పారు ప్రతిరోజు కూడా మాత సాయంత్రం వెళ్ళి ప్రదోషకాలంలో ఆవిడ దోశతో శివుడికి నీళ్ళు అభిషేకం చేసేది అలా ఇప్పుడు మనం వెళ్ళి ఇప్పుడు ఈ కలియుగంలో మనం వెళ్ళి దోసిల్లతో నదిలోని నీళ్ళతో దోసిళ్లతో తీసుకొచ్చి ఆ శివుడి మీద అభిషేకం చేస్తే గనక సప్త జన్మల పాపం అంటే ఏడు జన్మల పాపం నశిస్తుంది అని స్వామివారు చెప్పారు శ్రీపాదశ్రీవల్భ స్వామి ఇక మనం కూడా అక్కడికి వెళ్ళి ఊరికే శివలింగాన్ని చూడటం కాదు నదిలో నుంచి నీళ్ళు తీసుకొచ్చి అలా అభిషేకం శివుడికి గనక మనం చేసినట్టయితే మన ఏడు జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి అద్భుతం అక్క మరి వాటికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మన దగ్గర సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ప్రేక్షకులకు ఒకసారి చూపిద్దామా చూపిద్దాం తప్పకుండా ఇంకో ప్రత్యేకత మర్చిపోయాను పద్మిని స్వామివారు కూర్చుని వృక్షం ఉంది అవునా మర్రి చెట్టు దగ్గర కూర్చున్నారు ఆ దేవతలతో మాట్లాడేవారని చెప్పాను కదా స్వామి ప్రతిరోజు అక్కడ వేల సంవత్సరాల క్రితం నాటిది అంటే స్వామివారు ఉన్నప్పుడు అటువంటి మర్రి చెట్టు ఎప్పుడది పన్నెండో శతాబ్దం నుంచి ఉంది మరి చెట్టు పన్నెండో శతాబ్దం నుంచి స్వామి అక్కడ కూర్చొని దేవతలతో మాట్లాడే వృక్షము అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే యాత్రికులు ఉన్నారో యాత్రికులే కాదు సిద్ధులు మునులు యోగులు కూడా అక్కడికి వచ్చి పారాయణాలు చేస్తూ ఉంటారు ఆ వృక్షంలో వృక్షం దగ్గరే కూర్చొని వృక్షం చుట్టూ కూర్చొని పారాయణం చేస్తూ ఉంటారు ఎవరైతే అక్కడ వృక్షం దగ్గర పారాయణం చేస్తారో వాళ్ళ కర్మలన్నీ తొలగిపోయి వాళ్ళకి మంచి మార్గాన్ని భగవంతుడు చూపిస్తాడు చాలా మంది సతమతం అయిపోతూ ఉంటారు కదా పద్మిని మాకు మార్గం లేదని ఒక రైట్ ఆలోచన విధానము దారి పాత చూపించే చోటది ఒక్కసారి ఆ వీడియోస్ మనం ఇప్పుడు ప్రేక్షకులు చూపిస్తాం తప్పకుండా వీడియోస్ ప్లీజ్ ఓం శ్రీ గురుదేవ దత్త ఇక్కడ యాత్రలో భాగంగా మేము అందరం కూడా ఈరోజు కురువపురంకి విచ్చేసాము ఎందుకంటే రేపు బుద్ధ పౌర్ణమి బుద్ధ పౌర్ణమి సందర్భంగా కురువపురంలో ముప్పై రెండు వేల నాలుగు వందల సార్లు సిద్ధమంగళ స్తోత్రం లోక శాంతి కోసం కూడా ఆలోచించి అంటే ఆ స్వామివారి ఇచ్చిన సంకల్పం తీసుకొని లోకశాంతి కోసం ముప్పై రెండు వేల నాలుగు వందల సార్లు ఇక్కడ సిద్ధమంగళ స్తోత్రం చేస్తున్నాము ఈ క్షేత్రంలో కురువపురం క్షేత్రంలో ఇక్కడ ఒక మర్రిచెట్టు ఉంది వేల సంవత్సరాల క్రితం నుంచి ఉండే మరిచెట్టు దాని వయసు ఎంతో ఎవరూ చెప్పలేరు వేల సంవత్సరాలు అని మాత్రం చెప్తున్నారు ఈ మరిచెట్టులో విశేషం ఏమిటంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఇక్కడ కూర్చొని దేవతలతో మాట్లాడేవారంట ఇక్కడ మర్రి చెట్టు కింద కూర్చొని పారాయణం చేస్తే మనం అనుకున్నవి జరుగుతాయి అలాగే మనము సంకల్పం చేసుకుంటే మన కోరికలన్నీ నెరవేరుతాయి అని కూడా స్వామివారు చెప్పేవారు అందుకే చాలా మంది వచ్చి ఇక్కడ కూర్చొని పారాయణం చేస్తూ ఉంటారు ప్రదక్షిణలు చేస్తారు కోరిక కోరుకొని వెళ్తారు మళ్ళీ కోరిక తీరగానే వచ్చి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు మీ అందరూ కూడా మీకుండే సమస్యలు తొలగాలన్నా మీకు పిల్లలు కావాలన్నా ఇంకా ఇతర సమస్యలు ఉన్నా కూడా కురవపురం క్షేత్రానికి వచ్చి ఈ చెట్టు దగ్గర గనక మీరు పారాయణం చేసి అలాగే ప్రదక్షిణలు చేస్తే గనక తప్పకుండా మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి రేపు వీళ్ళందరూ కూడా ఇక్కడ యాత్ర చేశారు రేపు వీళ్ళ మాటల్లో విందాం వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపించిందో వీళ్ళకి ఈ చెట్టు దగ్గర ఉండే వైబ్రేషన్స్ ఎలా తీసుకున్నారో వీళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుందాం జై గురుదేవ దత్త ఇక్కడ కురువపురంలో ఉండేటటువంటి మహిమగల మర్రి చెట్టుని మీ అందరికీ చూపించబోతున్నాను ఆ మహిమగల వృక్షాన్ని చూడండి అలాగే అందరూ కూడా చక్కగా ప్రదక్షిణలు చేస్తున్నారు వాళ్ళు కోరికలు కోరుకుంటున్నారు ఇక్కడ పారాయణాలు చదువుతున్నారు ఇక్కడ దీపాలు కూడా వెలిగించుకుంటున్నారు ఇక్కడ కాసేపు కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ప్రతి ఒక్కరిలోని ఆలోచనలు అంటే ఏవైతే చెడు ఆచ ఆలోచనలు అవన్నీ కూడా పటాపంచలు అవుతాయి ఇక మనం కూడా ప్రదక్షిణలు చేసుకుంటూ స్వామివారిని కోరుకుందాం నెక్స్ట్ టైం మీరందరూ కూడా కురువపురం వచ్చి ఈ చెట్టుని అలాగే స్వామివారి దేవాలయాన్ని ఆయన పాదుకలని ఈ గుహని అన్నీ కూడా చూడాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఈ వృక్షం దగ్గర స్వామివారికి నమస్కారం చేసుకొని ఇక్కడి నుంచి గనక మీ సంకల్పం చెప్పుకొని ప్రదక్షిణలు మొదలు పెడితే చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు కోరుకున్నవన్నీ కూడా స్వామివారు నెరవేరుస్తారు ఈ విధంగా ప్రదక్షిణలు చేసుకుంటూ చుట్టూ అందరూ కూడా ప్రదక్షిణలు చేస్తున్నారు ఇక్కడ స్వామి ఉన్నారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఉన్నారు ఇక్కడ చక్కగా ఎంతో సుందరంగా ఉన్నారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఇక్కడ కూడా ఉన్నారు ఎందుకంటే స్వామి ఎప్పుడు ఇక్కడ కూర్చునేవారు ఈ వృక్షం కింద కూర్చొని దేవతలతో ఏవేవో మాట్లాడేవారు ఆ తర్వాత అటువైపు వెళ్ళి ప్రజలతో దర్బార్ నిర్వహించి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేవారు అందుకే అంటారు ఎవరైతే కురువపురంలో అడుగు పెడతారో వాళ్ళ సమస్యలన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి పటాపంచలు అవుతాయి అని చెప్తున్నారు అలాగే స్వామివారు ఎప్పుడు కూడా గుప్త రూపంలో ఇక్కడ కురవపురంలోనే ఉంటారు అందుకనే స్వామివారు మనందరికీ అనుగ్రహించాలి ఆయన మనకి ఏదైనా ఒక రూపంలో కనబడాలి అని కోరుకుందాం ఇక వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసుకుందాం ఇక్కడ చూస్తున్నారా కొంతమంది ఇలాంటి మునులు సిద్ధ పురుషులు కూడా ఇక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉంటారు कुर्चुटार पारायण चुटार ओम श्री गुरुदेव दत्त भगवान जब घर से निकले हैं तीर्थ यात्रा टन तीर्थाटन करते करते पीठापुरम से जब निकले हैं पूरा देश भर तीर्थाटन करते करते उनको एकांत स्थान की शोध की जरूरत थी जो कि साधन के लिए योग्य ऐसा एकांत स्थल शोध रहे थे तो यहाँ पर चार किलोमीटर दूर एक चट्टान के ऊपर भगवान के पैर है भगवान पहले वहां आकर कर सारे इधर आस बाजु के निरीक्षण कर रहे थे तो उनको ये वृक्ष यहाँ की भूमि गाय भैंस एकांत जंगल स्थान ये उनको बहुत अच्छा लगा इसलिए ये एकांत स्थान बल्कि ये पेड़ भगवान की वक्त से है ये पेड़ उनको बहुत अच्छा लगा और यहाँ की भूमि यहाँ के, के गाय भैंस जंगल एकांत शांत इसलिए इस साधन योग्य भूमि इसलिए भगवान यहाँ पर चयन करके यहाँ पर आकर स्थित हो गए पहले भगवान यहाँ पर आकर चौदह बरस तक भगवान प्रकट रूप में यहीं पर लीला करते थे लोगों को न्याय देना लोगों के दुख दैन्य दूर करना वरदान देना यहाँ पर भगवान का दरबार भी चलता था और उस तरफ पुराना मंदिर है नदी के उस तरफ वहां पर भी भगवान का दरबार वहां पर भी लोगों के दुख दैन्य करना दूर करना लोगों को वरदान देना भक्तों के भक्त भक्तों के मनोकामना पूरी करना ऐसा दरबार चलता था भगवान का यहाँ पर भी वहां पर भी भगवान जाते आते थे आप कितने साल से हैं इधर मैं सतासी अठासी से मैं यहाँ पर हूँ పండర్పూర్ మహారాష్ట్ర జై గురుదేవ దాద్ బతయం నేను చెప్పినట్టు స్వామి ఏం చెప్తున్నారంటే ఇక్కడ గొప్ప సాధనా స్థలము శ్రీపాద శ్రీవల్లభ స్వామి మొత్తం తిరిగి ఇక్కడ ఉండే వాతావరణము ఈ చెట్టు అలాగే ఇక్కడ ఉండే పొలాలు ఆవులు ఇవన్నీ కూడా స్వామివారికి బాగా నచ్చేవట ఇక ఈ వృక్షాన్ని సెలెక్ట్ చేసుకుని స్వామివారు ఇక్కడే ఉండేవారట ఎక్కువ సమయం ఇక్కడ గడిపేవారు ఇక సాధనకి ఇది సరైన ప్లేస్ అని చెప్తున్నారు ఎవరైతే ఈ ఆధ్యాత్మిక చింతనలు ముందుకెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది సరైన చోటు ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటే తొందరగా కూడా మీ సాధన ముందుకెళ్తుంది ఆధ్యాత్మికతలో ముందుకు వాళ్ళందరికీ కూడా ఇది సరైన మార్గం అలాగే స్వామివారు అందరు కోరిన వరాలు కూడా తీరుస్తూ ఉండేవారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది ఆయన దాదాపు ఎనభై ఎనిమిది నుంచి ఇక్కడే ఉన్నారట ఇక్కడే ఆయన పారాయణం చేసుకుంటూ ఉన్నారు ఇక మీరందరు కూడా త్వరలో వచ్చి కురపురం వీక్షించాలి అలాగే స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నారు జై దత్త అయితే ఇక్కడ చాలా మంది కూర్చొని పారాయణం చేసుకుంటూ ఉంటారు చూడండి ఇక్కడ నాకు తెలిసినటువంటి సిద్ధేశ్వరిని ఆయన కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ కాదు అనేక క్షేత్రాల్లో కూడా పారాయణం చేసుకుంటూ వస్తూ ఉంటారు ఆయన ఇక్కడ గురుచరిత్ర పారాయణం శ్రీపాద వల్లభ చరిత్ర పారాయణం చేస్తూ ఉంటారు ఇక్కడ ఇవన్నీ కూడా స్వామివారి రూపాల్లో దొరుకుతున్న పాదుకలు ఎంతో ఆశ్చర్యంగా జరిగిన సంఘటన ఏంటంటే నేను పోయినసారి కుర్వపురం వచ్చినప్పుడు కరెక్ట్గా నేను ఏదైతే సిద్ధమంగళ స్తోత్రం పట్టుకున్నానో ఈయన సిద్ధేశ్వర స్వామి ఇక్కడ కూర్చొని ఆయన సిద్ధమంగళ స్తోత్రం చదువుతూ ఉన్నారు నాకు స్వామివారు వచ్చి ఆశీర్వదించి నటు అనిపించింది ఈ సిద్ధేశ్వర స్వామి అని చదువుతుంటే అందుకే వీళ్ళు నిత్యం కూడా ఇక్కడ శ్రీపాద శ్రీవల్మ చరిత్ర గురు చరిత్ర కూడా చదువుతూ ఉంటారు ఎంతో మందికి వినిపిస్తూ ఉంటారు అధ్యాయాల్లో స్వామి చెప్పినటువంటి మాటలు కూడా అందరికీ తెలియజేస్తూ ఉంటారు ఇక ఇలాంటి అవకాశాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి దత్తక్షేత్రాలని తప్పకుండా వీక్షించాలి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి గురు అనుగ్రహం పొందాలి ఓం శ్రీ గురుదేవ దత్త ఈ రోజు మనము కురువపురంలో ఉన్నాము దత్తక్షేత్రము ఇది ఎంతో మహిమాన్వితమైన కురువపురం క్షేత్రం అని చెప్పొచ్చు శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మించింది పిఠాపురం ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఆయన పిఠాపురం నుంచి వదిలి కాశీ గోకర్ణం అలాంటి క్షేత్రాలన్నీ తిరిగి చివరకు ఈ కురువపురాన్ని ఎంచుకొని ఇక్కడే ఆయన సాధన చేస్తూ మిగతా చాలా సంవత్సరాలు కూడా ఇక్కడే గడిపారు ఈ కురవపురంలో ఇక్కడ ఆయన గడుపుతూ ఇక్కడ ప్రజల సమస్యలన్నీ తీరుస్తూ దర్బార్ కూడా నిర్వహించేవారు ప్రతి ఒక్కరు కోరికలు కూడా తీర్చేవారు అలాగే వాళ్ళకుండే ఏవైతే సమస్యలు గ్రహ దోషాలు ఉంటాయో వాటికి పరిష్కారాలు కర్మలు తొలగే పరిష్కారాలు కూడా ఈ కురపురంలో ఉండే స్వామి తెలియచేసేవారు ఎవరైతే ఇక్కడ అడుగు పెడతారో వాళ్ళ కర్మలు పటాపంచలవుతాయి అలాగే స్వామివారు గుప్త రూపంలో ఉండి అందరి కోరికలు తీరే విధంగా అనుగ్రహిస్తారు అని అందరూ చెప్తూ ఉంటారు ఎవరైతే ఇక్కడ అడుగు పెట్టాలో వాళ్ళకి స్వామి పిలుపు ఉండాలి శ్రీపాద శ్రీపల్ల శ్రీపాద శ్రీవల్లభ స్వామి పిలిస్తేనే ఇక్కడికి మనం అందరం కూడా రాగలం ఇప్పుడు పల్లకీ ఉత్సవం మొదలవుతుంది ఆ పల్లకీ ఉత్సవము ప్రతి గురువారం రోజున అలాగే పౌర్ణమి రోజునే జరుగుతుంది ఈ రోజు గురువారం రోజున ఇక్కడ ఉన్నాము ఇప్పుడు ఆ పల్లకీ ఉత్సవాన్ని వీక్షిద్దాం ఓం శ్రీ గురుదేవ దత్త నేను కురువపురంలో ఉండి మీకు ఇదివరకు కూడా చెప్పాను కురువపురం ఎంత అందమైన ప్రదేశం అంటే కృష్ణాదేవి చూడండి ఆ కృష్ణాదేవి మధ్యలో పడవల్లో రావాలి మనం అటుపక్క తెలంగాణ అక్కడ గుడి కనబడుతుంది విఠలబాబా ఆశ్రమము ఘాటు అందంగా ఎంత అందంగా ఉందో కృష్ణవేనమ్మ గలగల పారుతున్న కృష్ణవేణమ్మ విగ్రహం ఉంది అక్కడ కొబ్బరి చెట్లు పడవలు ఎంత సుందర ప్రదేశమో ఇది దీవి అక్కడ తెలంగాణ ఇది కర్ణాటక అక్కడి నుంచి ఇక్కడ బార్డర్ దాటిన తర్వాత పడవలు వచ్చిన తర్వాత ఇది కర్ణాటక ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ స్వామిది తపోభూమి ఇక్కడ ఇక్కడే స్వామివారు కూర్చొని అంత తపస్సు చేస్తూ ఉన్నారు ఇక్కడే నడయాడిన ప్రదేశము ఇక్కడే తపస్సు చేసేవారు అక్కడ ఎక్కడైతే గుహ మనము టెంబే స్వామి చూసామో అప్పుడప్పుడు అక్కడ కూడా స్వామి ఉండేవారు అలాగే మర్రి చెట్టు కింద కూడా ఉండేవారు దేవతలతో సంభాషణ చేసేవారు ఇక అందరికీ దర్బార్ కూడా నిర్వహించేవారు ఆ దర్బార్ని కూడా మీకు చూపిస్తాను పంచదేవ పహాడు పురాతన దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాల్ని కూడా కాసేపట్లో మీ అందరికీ చూపిస్తాను ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు వచ్చిన తర్వాత ఇది తపోభూమి దత్తాత్రేయ ప్రథమ అవతారము శ్రీపాద శ్రీవల్లభ తపోభూమి శ్రీక్షేత్రము కురువపురం అని అంటారు ఇక్కడ ఉండడానికి పెద్దగా వస్తువులు లేవు దేవాలయంలో ఉండి పారాయణం చేయాలనుకునే వాళ్ళు పారాయణం చేయొచ్చు అలాగే స్వామివారి గురించి వాళ్ళ సమస్యలు తీరటానికి వాళ్ళ ఆరోగ్య సమస్యలు తీరటానికి వివిధ రకాల సమస్యలు అన్నిటికి కూడా ఇక్కడ పరిష్కారాలు దొరుకుతున్నాయి ఎక్కడైతే దత్తక్షేత్రాలు ఉంటాయో అక్కడ స్వామి నడయాడిన ప్రదేశం కాబట్టి ఇక్కడ స్వామి గుప్తంగా తిరుగుతూ ఉంటారని మనకి ప్రధాన అర్చకులు కూడా తెలియజేశారు అందుకే స్వామి ఏ రూపంలోనే ఇక్కడ తిరుగుతూ ఉంటారు కాబట్టి అందరు సమస్యలే కాదు కోరికలు సమస్యలు కూడా తీరుస్తూ ఉంటారు ఆ కర్మల నుంచి కూడా తప్పిస్తూ ఉంటారు స్వామివారు అలాంటి సుందరమైన ప్రదేశంలో మనందరం కూడా ఉన్నాం మీరందరూ కూడా తప్పకుండా ఇక్కడికి వచ్చి స్వామి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై గురుదేవదత్త ఓం శ్రీ దత్తాత్రేయ మహారాజ్ కి జై ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఇక్కడ ఎంత సుందరమైన ప్రదేశం అంటే ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు మనము నది దాటుతున్నాము కురువపురం నుంచి మళ్ళీ వలబాపురం చేరుకుంటున్నాం ఇలా చేరుకోవాలనంటే ఈ కృష్ణమ్మని దాటి వెళ్లాల్సిందే అందరూ కూడా దిగంబర దిగంబర చెప్పండి అమ్మా మనం చక్కగా స్వామివారి దిగంబరా దిగంబరా శ్రీ పాదవల్లభ దిగంబరా 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 అవధూత చింతన దిగంబర దిగంబరా దిగంబరా శ్రీ వల్లభ దిగంబర దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా ಶ್ರೀಪಾದ ಿಗಂ ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಅವಧೂತ ಚಿಂತನ ದಿಗಂಬರ 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 ಶ್ರೀಪಾದ ವಲ್ಲಭ ದಿಗಂಬರ 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 ಅಧೂತ ಚಿಂತನ ದಿಗಂಬರ

ఇక్కడ ఎక్కడ కూడా మీరు కృష్ణవేణి మాత విగ్రహం చూసి ఉండరు కృష్ణవేణి నది చూసాము కృష్ణానది కృష్ణం ఇక్కడ ఉన్నారు శ్రీ 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 కృష్ణవేణి మాత సమేత ద్వాదశ లింగేశ్వర స్వామి కొలువై ఉన్నారు ఇక్కడ కృష్ణవేణి మాతతో పాటు ఈశ్వరుడు కూడా ఉన్నాడు శివలింగేశ్వర స్వామి ద్వాదశ లింగేశ్వర స్వామి కూడా ఇక్కడ ఉన్నారు నందీశ్వరుడు గణపతి కృష్ణమ్మ ఎంత అందంగా ఉందంటే చాలా అందంగా ఉంది ఇవన్నీ కూడా జీవనదులు కృష్ణమ్మ గంగమ్మ యమునా నర్మద ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జీవనదులు అంటే వాటిలో జీవం ఉంటూ ఉంటుంది ఎప్పుడైతే మనము మాఘమాసంలో కానీ ఈ పౌర్ణమి రోజులు ఇలా ముఖ్య అతిథులు అన్నిటప్పుడు కూడా మనము అందులో స్నానం ఆచరిస్తే మనకు ఉండే సమస్త దోషాలు పాపాలు కూడా హరిస్తూ ఉంటాయి నిజంగా కృష్ణమ్మను చూసిన తర్వాత ఎంత ఆనందంగా ఉందంటే ఇలా ఉంటుందా కృష్ణమ్మ అని అనిపించింది ఇక ఇదే కృష్ణానది అందుకే కృష్ణమ్మ ఇక్కడ కొలువై ఉంది ఈ అమ్మవారికి నమస్కారం చేసుకొని కూడా భక్తులు నది దాటుతూ ఉంటారు